హలో ఎవరీవన్. ప్రపంచంలోనే చాలా పవర్ఫుల్ కంట్రీ అనేది అమెరికా, మనందరికీ తెలిసిందే. అలానే చాలా రిచెస్ట్ కంట్రీ సౌదీ అరేబియా. ఈ రెండు కాకుండా టర్కీ అనేది ఇప్పుడు వచ్చి ముందు నిలుస్తుంది. అసలు టర్కీ ఎందుకు వచ్చింది, అసలు టర్కీ అనేది ఎప్పుడు వినలేదనుకుంటే, టర్కీలో జరిగిన ఒక మర్డర్, ఒక 7 మినిట్స్ ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ వల్ల టర్కీ అనేది ఇప్పుడు వచ్చి ఆ రెండు కంట్రీలకు ఈక్వల్గా నిలుస్తుంది అనమాట. అసలు ఈ మర్డర్ ఏంటి, అసలు ఎవరు చంపబడ్డారు, ఈ మర్డర్ వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో వెల్కమ్ టు సూపర్ డీలక్స్. జమాల్ ఖషోగి అనే వ్యక్తి అక్టోబర్ 2, 2018లో టర్కీలో ఉన్న సౌదీ అరేబియా కౌన్సులేట్లో మర్డర్ చేయబడ్డాడు. అసలు ఎవరు ఈ జమాల్ ఖషోగి? జమాల్ ఖషోగి అనే అతను సౌదీ అరేబియాలో ఒక ఫేమస్ జర్నలిస్ట్ అనమాట. అంటే వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ అయిన జర్నలిస్ట్. ఈయన ఏంటంటే, సౌదీ అరేబియాలో ఉండేటప్పుడు సౌదీ అరేబియా మనందరికి చూడడానికి ఒక రిచెస్ట్ కంట్రీ, చాలా డబ్బున్న కంట్రీలా కనిపిస్తుంది. కానీ లోపలున్న ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఆయనకి తెలుసు అనమాట. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆ రాజ్యుల పాలన అనేది పక్కన పెట్టేసి ఇప్పుడు మన రాజ్యాంగం అలా అని చెప్పేసి ఆ వేలో వెళ్ళిపోతుంది. కానీ సౌదీ అరేబియాలో ఇంకా రాజుల పాలన కొనసాగుతుంది అనమాట. సో జమాల్ ఖషోగికి ఎలా అంటే, తన పాలనలో ఉండేవి, రాజుల పాలనలో ఉండేవి కొన్ని పనులు అతనికి నచ్చట్లేదు అనమాట. సో అతను ఏం చేసేటోడు, క్రిటిక్స్ చేసేటోడు అనమాట. అంటే రాజుల పాలన ఎలా ఉంది, ఇంకా వెనకబడి ఉంది మా దేశం, సో డబ్బు పరంగా చాలా ముందంజలో ఉన్న పాలనలో ఇంకా చాలా వెనకబడి ఉంది అనేది ఈయన కొటేషన్లో చాలా క్రిటిసైజం చేస్తూ ఉండేవాడు అనమాట. ఈయన ఒపీనియన్ ఏంటంటే, స్వర్గంలో బానిసలుగా ఉండడం కంటే నరకంలో రాజులుగా ఉండడం అనేది ఈయన ఒక కొటేషన్ పెట్టుకున్నాడు. సో ఈ కొటేషన్ ఫాలో అవుతూ వెళ్తున్నాడు అనమాట. సో ఇది ఆ రాజుల పాలనకి వాళ్ళకి నచ్చేది కాదు. అసలు ఒకసారి ఒక టైంలో ఏమైందంటే, ఈ రాజుల పాలన అనేది చేంజ్ అయింది అనమాట. అంటే వాళ్ళ తండ్రి నుంచి వాళ్ళ కొడుక్కి పాలన వచ్చింది. అప్పుడు ఈయన మీద ప్రెషర్ ఎక్కువ పడింది అనమాట. ఈయన ఆ టైంలో ఈ క్రిటిసిజం అనేది కంటిన్యూ చేయలేక ఈయన అమెరికాకి వెళ్ళిపోయాడు అనమాట. ఒక టైంలో ఈయన ఎంత ఫేమస్ అంటే, ఒసామా బిన్ లాడెన్, ఐఎస్ఐ తీవ్రవాదులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరిని కూడా ఇంటర్వ్యూ చేసి చాలా ఇంటర్వ్యూలు చేస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ బిన్ లాడెన్కి చాలా ఫేవరెట్ జర్నలిస్ట్ ఈ జమాల్ ఖషోగి. సో అంత పెద్ద జర్నలిస్ట్కి కూడా ప్రెషర్ ఉండేది. అంటే ఆయన అనుకున్నది చెప్పలేక, అనుకున్నది రాయలేక చేసేటోడు అనమాట. అంత ప్రెషర్ పెట్టేటోళ్ళు. సో ఈయన ఏం చేసిందంటే, ఒకానొక టైంలో ఈయన అమెరికాకి షిఫ్ట్ అయిపోయాడు. అమెరికాకి షిఫ్ట్ అయిపోయి అక్కడ ఫ్యామిలీతో ఉండి అక్కడ ఒక టీవీ ఛానల్లో పనిచేస్తూ అక్కడ కూడా సేమ్ కంటిన్యూ చేసిండు. సౌదీ అరేబియాలో ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి, ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కంటిన్యూ చేస్తూ ఉండేటాడు అనమాట. సో ఆ టైంలో ఏమైందంటే, అమెరికా ఇంత పెద్ద జర్నలిస్ట్ కదా అని చెప్పేసి అమెరికా బేసిక్గా ఎవరికి సిటిజన్షిప్ అనేది ఇవ్వదు. కానీ జమాల్ ఖషోగికి వాళ్ళే మరీ పిలిచి సిటిజన్షిప్ ఇచ్చి, మీరు ఇక్కడే ఉండొచ్చు, ఇక మీదట మీరు అమెరికన్ సిటిజన్ అని చెప్పేసి చేసిండనమాట. సో ఇతనికి ఒక వైఫ్ ఉంది, 3 పిల్లలు ఉన్నారు, ఇంకొక ఒక ఫ్యామిలీ ఉంది. ఇలా కంటిన్యూ అయ్యేటప్పుడు ఈయనకి ఏంటంటే, అమెరికా వెళ్ళిన తర్వాత ఒక టర్కీ అమ్మాయితో లవ్ అనేది డెవలప్ అయింది. ఈ లవ్ డెవలప్ అయిన తర్వాత ఏమైందంటే, పాత వైఫ్కి విడాకులు ఇచ్చేసి ఈమెను పెళ్లి చేసుకుందామని ఒక థాట్కి వచ్చిండు. సో ఈమెను పెళ్లి చేసుకోవాలంటే సౌదీ అరేబియా నుంచి ఒక సర్టిఫికెట్ కావాలి. సో ఈయనకి తెలుసు, సౌదీ అరేబియా వెళ్తే నన్ను చంపేస్తారని చెప్పేసి. సో ఈయన ఏం చేసిందంటే, టర్కీ వెళ్ళి, అమ్మాయి టర్కీలోనే ఉంటుంది కాబట్టి టర్కీ వెళ్ళి అక్కడ కౌన్సులేట్ ఉంటుంది అనమాట, సౌదీ అరేబియా కౌన్సులేట్. కౌన్సులేట్ అంటే ఏంటంటే, ఇప్పుడు కౌన్సులేట్ అనేది టర్కీలో ఉన్నా కూడా దాని పవర్స్ మొత్తం సౌదీ అరేబియా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రపంచ దేశాల్లో ఇది ఉన్న ఒక అండర్స్టాండింగ్ అనమాట, ప్రతి ఒక్క దేశంలోనే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు హైదరాబాద్లో అమెరికా కౌన్సులేట్ ఉన్నా కూడా అది పేరుకే హైదరాబాద్ ఉండదు, కానీ దీని పవర్స్ అన్ని అమెరికాలో ఉంటాయన్నమాట. సో ఇలా ఉండేటప్పుడు ఈయన ఆ సర్టిఫికేట్ తీసుకోవడం కోసం అని చెప్పేసి టర్కీ వచ్చిండు. సో టర్కీ వచ్చిన తర్వాత ఏమైంది, అక్టోబర్ 2, 2018లో ఆ టైంలో ఏం చేసిండంటే, 1 గంట టైంలో కౌన్సులేట్ బయటకు వచ్చి, నువ్వు కౌన్సులేట్ బయట ఉండు, నేను వెళ్ళి సర్టిఫికేట్ అనేది తీసుకుని ఒక 10-15 నిమిషాల్లో వచ్చేస్తా అని చెప్పేసి తన భార్యకి చెప్పాడు. అంటే కాబోయే భార్యకి చెప్పేసి లోపలికి వెళ్ళాడు అనమాట. వెళ్ళిన తర్వాత 1కి వెళ్ళిన జమాల్ ఖషోగి 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది బయటికి రావట్లేదు. సో 1 గంటకి వెళ్ళిన జమాల్ ఖషోగి 4 గంటల వరకు బయటికి రావట్లేదు ఏంటని వాళ్ళ ఆవిడ కంగారు పడి పక్కన ఉన్న ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది అనమాట. సో పోలీసులు ఏం చేశారంటే, వెంటనే జమాల్ ఖషోగి అనే పేరు విన్న వెంటనే అలర్ట్ అయ్యి వెంటనే వచ్చారు ఇన్వెస్టిగేషన్ చేయడానికి. సో వాళ్ళకి లోపలికి పర్మిషన్ లేదు, ఎందుకంటే అది ఆ కౌన్సులేట్ అనేది సౌదీ అరేబియాకి చెందింది. సో సౌదీ అరేబియాకి చెందిన ఒక పెద్ద జర్నలిస్ట్, అమెరికా సిటిజన్, సో మన దేశానికి వచ్చి చనిపోవడం ఎంత, మనకి ఎంత చెడ్డ పేరు అని చెప్పేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఆ చుట్టుపక్కల లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి లోపలికి వెళ్ళలేకపోయారు అనమాట.
ఇలా ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు టర్కీ పోలీస్ ఏం చెప్తున్నారంటే జమాల్ ఖషోగి కౌన్సులేట్ లోపలనే చంపబడ్డాడు, చనిపోయాడు, సో బయటికి రాలేదు తర్వాత అని చెప్పారనమాట. వెంటనే సౌదీ అరేబియా ఏం చెప్తుంది, లేదు ఆయన వచ్చాడు, వచ్చిన తర్వాత సర్టిఫికెట్ తనకు కావాల్సింది తీసుకుని వెనక డోర్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పింది అనమాట. సో ఇది ఒక ఫాల్స్ స్టేట్మెంట్ పాస్ చేసింది సౌదీ అరేబియా. తర్వాత టర్కీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, లేదు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మేము సబ్మిట్ చేస్తామని చెప్పారనమాట. సరే మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి చెప్పండి రా, మీరంతా తోటికల్లో చూద్దామని చెప్పేసి సౌదీ అరేబియా ఒక ఛాలెంజ్ పాస్ చేసింది. సో వీళ్ళు వెంటనే ఏం చేశారంటే జమాల్ ఖషోగి ఒక స్మార్ట్ వాచ్ కట్టుకున్నాడనమాట తన చేతికి, అది ప్రతి ఒక్క వాయిస్ని రికార్డ్ చేస్తుంది. ఆ ఫోన్ ఏమో వాళ్ళ బయట వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పారు కదా, వాళ్ళ ఆవిడకి ఇచ్చేసి పోయాడనమాట. సో ఈ సేవ్ అయిన వాయిస్ అంతా ఫోన్లో క్లౌడ్లోకి వెళ్తుంది అనమాట. సో ఆ ఫోన్ అనేది మాకు దొరికింది, దాని వాయిస్ మొత్తం మేము రికవరీ చేస్తున్నాం. సో వాయిస్ రికవర్ చేసిన తర్వాత మీకు తెలిసిపోతుంది లోపల వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం డిస్కస్ అయిందని తెలిసిపోతుంది అని చెప్పారు. సో ఇది తెలిసిన సౌదీ అరేబియా, సర్లే అవును మేమే, చనిపోయాడు. ఎలా చనిపోయాడు అంటే జస్ట్ లోపలికి వచ్చాడు, అక్కడ చిన్న ఒక డిస్కషన్లో ఆయన చనిపోయాడు అని చెప్పారనమాట. సో వెంటనే అమెరికా కోపం వస్తుంది, మా సిటిజన్షిప్ని, మా సిటిజన్ని, అమెరికా సిటిజన్ని మీరు ఎలా చంపుతారు మీ కౌన్సులేట్లో, అది వేరే దేశం కౌన్సులేట్లో ఎలా చంపుతారు అని చెప్పేసి కొంచెం సీరియస్ అయిందనమాట. మేము కావాలని చంపలేదు, జస్ట్ ఒక చిన్న డిస్కషన్లో ఆయన చంపబడ్డా చనిపోయాడు అని చెప్పారనమాట. సో వెంటనే మళ్ళీ టర్కీ వచ్చి ఏం చేసిందంటే, సో ఇంకొక ప్రూఫ్ మా దగ్గర ఉంది అని చెప్పింది, మీరు బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోయాడని చెప్పారు కదా, సో అతను జమాల్ ఖషోగి కాదు, మీరు డ్రెస్ మొత్తం మార్చారు కానీ తన షూస్ మార్చలేదు, తన షూస్ వేరే, లోపలికి వెళ్ళేటప్పుడు వేరే షూస్ ఉన్నాయి, బయటకు వచ్చేటప్పుడు వేరే షూస్ ఉన్నాయని చెప్పారనమాట. సో ఇంకొక స్టేట్మెంట్ ఏం పాస్ చేశారంటే, టర్కీ మీరు వాక్వాదంలో చనిపోయాడు అని చెప్పేటప్పుడు మీరు ఇలా ప్లాన్ చేసి ఇంకొకరిని బయటికి పంపించారు, మీరు కావాలనే చంపించారు అని చెప్పారనమాట. సో ఇక్కడ ఏంటంటే అమెరికాకి సౌదీ అరేబియాకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో సౌదీ అరేబియా పెట్రోల్ అవి తక్కువ రేట్లకు అమ్ముతుంటుంది కదా, అమెరికా ఎంత చెప్తే అంతే సౌదీ అరేబియా ఫిక్స్ చేసి ప్రపంచ దేశాలకు అమ్ముతూ ఉంటుంది. సో వాళ్ళు ఫిక్స్ చేసిన రేట్ల వల్ల ప్రపంచం మొత్తం మీద ఆ రేట్లు అనేవి పడుతున్నాయి. సో ప్రపంచం మొత్తం ఏం చేసిందంటే, మీడియా చాలా పెద్ద జర్నలిస్ట్ కదా, సో మీడియా వాళ్ళంతా ప్రెషర్ పెట్టారు ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి, మీరు ఎందుకు చంపారో చెప్పండి, చంపారా లేదా చెప్పండి 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 అని ప్రెషర్ పెడుతూనే ఉన్నప్పుడు, అవును మేమే చంపాం కానీ మాకు వేరే దారి లేదు అని చెప్పేసి, సో ఇలా చంపామని చివరిగా ఒప్పుకున్నారనమాట. సో చివరిగా ఒప్పుకున్న తర్వాత ఏమైందంటే, అమెరికా వచ్చి మేము ఇచ్చిన వెపన్స్ వల్లనే కదా మీరు ఇలా చేస్తున్నారు, సో మేము వెపన్స్ బంద్ చేస్తున్నాం మీకు అమ్మడం అని చెప్పేసి సౌదీ అరేబియాకి వెపన్స్ అమ్మడం బంద్ చేశారు. అసలు ఎలా చంపారు ఏంటి అని జమాల్ ఖషోగి టర్కీ రావడం అనేది సౌదీ అరేబియా గవర్నమెంట్కి ముందుగానే తెలుసుందనమాట. ఒక ప్రైవేట్ ఫ్లైట్లో 15 మెంబర్స్ ఉన్న ఒక స్క్వాడ్ వచ్చేసి, ఆ స్క్వాడ్ పేరు టైగర్ స్క్వాడ్. వీళ్ళు ఏం చేస్తారంటే రాజుల కోసమని ఒక సీక్రెట్ ఏజెన్సీలాగా పనిచేస్తుంటారనమాట. ఇప్పుడు మనం విశ్వరూపం, మిషన్ ఇంపాసిబుల్ చూస్తాం కదా, అలాంటి ఒక సీన్ అనమాట ఇది. సో ఒక ప్రైవేట్ ఫ్లైట్లో వచ్చి వీళ్ళు ముందుగానే కౌన్సులేట్ లోపలికి వెళ్ళిపోయారనమాట. సో తర్వాత జమాల్ ఖషోగి వచ్చి ఎంటర్ అయ్యేటప్పుడు ఆయన్ని తీసుకొచ్చి ఆయనకు ఒక మొత్తం మంది ఇచ్చారనమాట. ఆయన బాడీ మొత్తం కాన్షియస్లోనే ఉంది కానీ మాట్లాడలేకపోతున్నాడు, కదలలేకపోతున్నాడు. సో అలా బ్రతికున్నప్పుడే ముక్కలు ముక్కలుగా నరికి 7 నిమిషాలు ఒక్కొక్క పాటు నరికి నరికి చంపారనమాట. సో ఈ పార్ట్స్ అన్ని మొత్తం ప్యాక్ చేసి ఒక చిట్కెన్ వేలు మాత్రం తీసుకుపోయి ఆ సౌదీ అరేబియా రాజు ఉన్నాడు కదా ఆయనకి ప్రూఫ్గా చూపించారనమాట. ఓన్లీ చిట్కెన్ వేలు మాత్రం చూపించిన తర్వాత ఓకే ఈ మర్డర్ అయిపోయింది, క్లోజ్ అయిపోతుంది అని అందరు అనుకున్నారు. కానీ ఈ తర్వాత ఇది చాలా ప్రెషర్ పెరిగింది, తర్వాత సౌదీ అరేబియా ప్రెషర్ బాగా పెరిగింది, ఎందుకంటే చనిపోయింది చిన్న వ్యక్తి కాదు చాలా పెద్ద ఫేమస్ జర్నలిస్ట్. సో ఇలా జరిగేటప్పుడు చివరిగా సౌదీ అరేబియా అనేది అవును మేమే చంపించామనేది ఒప్పుకుందనమాట. సో ఇది జరిగి 2018 అంటే 2018లోనే టాప్ 10 ఇన్సిడెంట్స్లో ఇది కూడా నిలిచిందనమాట. సో ఇది ఆయన మర్డర్ మిస్టరీ. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే అమెరికా వచ్చి ఓపెన్గా ఇంకా ఏం చెప్పలేదు, స్టేట్మెంట్ ఇవ్వలేదు, కోపం ఏం చూపించట్లేదు. వాళ్ళు మంచిగానే ఉన్నారు, అంటే వాళ్ళ రాజ్యాంగం వీళ్ళ రాజ్యాంగం బాగానే ఉంది, కానీ మధ్యలో మన కామన్ పీపుల్స్ అనేవాళ్ళు నలిగిపోతున్నారనమాట. జమాల్ ఖషోగిలోగా చాలామంది చనిపోతున్నారు, కానీ జమాల్ ఖషోగి అనేది బయటకు వచ్చింది, మిగతా వాళ్ళు బయటకు రావట్లేదు అంతే. సో ఈ మర్డర్ గురించి మీరేమనుకుంటున్నారు, సో మీ ఒపీనియన్ని కమెంట్లో పాస్ చేయండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి.